కార్న్ పుదీనా శాండ్విచ్ కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం కార్న్ పుదీనా శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు తరిగిన పుదీనా అర కప్పు ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ 1 కప్పు బ్రెడ్ స్లైసులు 4 తరిగిన పచ్చి మిరపకాయలు 2 తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్ తరిగిన అల్లం 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ మయోనీస్ సాస్ 1/2 కప్పు ఉప్పు తగినంత వెన్న 2 టేబుల్ స్పూన్లు నూనె 2 టేబుల్ స్పూన్లు ఆమ్చూర్ 1 టీ స్పూన్ టొమాటో సాస్ కొద్దిగా ఉడికించుకున్న బంగాళ దుంపలు 2 ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇక్కడ స్పూన్స్ ఉన్నాయి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి నెక్స్ట్ పచ్చిమిరపకాయ నెక్స్ట్ పుదీనా వేసుకుందాం సాల్ట్ యాడ్ చేద్దాం నెక్స్ట్ ఉడికించిన ఆలు మాష్ చేసాం నెక్స్ట్ ఉడికించిన స్వీట్ కార్న్ ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి ఎక్కువ సేపు ఏం అవసరం లేదు ఓకే అలాగే ఆమ్చూర్ కూడా వేసేద్దాం ఆమ్చూర్ కూడా ఓకే సో ఒకసారి మసాలాలన్నీ కలవాలంట అంతే ఇప్పుడు మనం బ్రెడ్ చేసుకుందాము కొంచెం బటర్ వేసి పెట్టేయొచ్చు అనుకుంటా బ్రెడ్ చేయట్లే బ్రెడ్ ఆల్రెడీ ఉంది దానికి వెన్న రాస్తా ఓకే పాటలు పాడుతూ వంట చేస్తాను వింటూ చేస్తా సో నాకు కూడా వింటూ చూడడం అలవాటు తెలుసా ఒక పాట పాడతారా మా కోసం సమ్మోహనం మూవీ ఆబ్వియస్లీ అందరికి చాలా టచ్ అయిన మూవీ సో అందులో నుంచి ఒక పాట తప్పకుండా కలిసేదెందుకు విడిపోయేందుక తెలిసి తెలియకున్నది ఎడబాటన్నది ఎవరికి వేడుక మనసే అడుగుతున్నది అలలా గగగనాలకెగిరే కళ విరిగింది విలయాలు తాకి గాయమై గడిపేదల నీ జ్ఞాపకం మరిచేదల కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిల కరిగే కథగా చాలా మంచి కాంపోజిషన్ కదా ఇది అవును అసలు డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఈ మూవీలో సాంగ్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి డిఫరెంట్ రిథమిక్ ప్యాటర్న్స్ అంతా చాలా కొత్తగా ఉంటుంది ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా అప్పుడాలు ఒకసారి ప్యాక్లో నుంచి తీసేసిన తర్వాత ఎలా పడితే అలా వేస్తే విరిగిపోతాయి కదా అందుకని మంచి పాలిథిన్ కవర్లో చుట్టేసి బియ్యం డబ్బాలో కనుక నిల్వ ఉంచుకున్నట్లయితే అవి విరిగిపోకుండా ఉంటాయి కావాల్సినప్పుడు వాడుకోవచ్చు ఓకే ఇది అయిపోయిందా ఆఫ్ చేసేద్దాం ఫస్ట్ కొంచెం మయోనీస్ వేసుకుందాం ఓకే స్ప్రెడ్ చేసుకోవాలి మయోనీస్ సో దాని మయోనీస్ రాస్ పక్కన పెట్టుకుందాం ఇది వేరే స్లైస్ దీని మీద స్టఫ్ చేసుకుందాం దీని మీద కెచప్ వేసుకుందాం నెక్స్ట్ ఇది దాని మీద పెట్టేద్దాం యామ్ యామ్ చాలా ఈజీ కదా చేసుకోవడం మనం ట్రై చేద్దామా
తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కార్న్ పుదీనా శాండ్విచ్ తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన పుదీనా, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆ తర్వాత ఉడికించుకున్న స్వీట్ కార్న్, ఆమ్చూర్ వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైసులని వెన్నతో కాల్చుకుని మయోనీస్ సాస్ రాసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ పై కార్న్ పుదీనా మిశ్రమం ఉంచి టొమాటో సాస్ వేసి పైనుండి मयोनीज़ सॉस रासिन ब्रेड स्लाइस नी उंची आपाई मुक्कलुगा कट चेसुकुंटे कॉर्न पुदीना सैंडविच रेडी.